ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి విదేశాల్లో కుర్చీని కుట్రలు పన్నుతుంటే దాని ప్రజాస్వామ్య ఉద్యమం పేరుతో మీరు నెత్తిని పెట్టుకుంటే అది ఎలాంటి పరిణామమో ఆలోచించుకోండి. ఇది కెనడా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ పీకిన క్లాస్. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, కెనడా ఈ నాలుగు చోట్ల సిక్ఫర్ జస్టిస్ సంస్థ సంబంధించిన ఖలిస్తానీ తీవ్రవాదులు అక్కడి నుంచి ఫండింగ్ చేస్తూ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశం ముక్కలు చేస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, భారత్లో ఉన్న పంజాబ్ కలిసి ఒకటి చేద్దామంటూ ఒక దిక్కుమాలినటువంటి ఫార్ములాతో నడుస్తున్నారు. ఆ మూడు దేశాలు ఒప్పుకున్నాయి, జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నాయి ఈ మధ్యనే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, కెనడా మాత్రం ప్రధానమంత్రి సపోర్ట్ చేస్తున్నాడు. తాజాగా G20 సమావేశాలకు వచ్చినటువంటి తనకి ఇదే విషయాన్ని చెప్పారు. దేశం ముక్కలు చేయాలనుకునే వాళ్ళని సమర్థించడం అంటే తీవ్రవాదాన్ని సమర్థించడమే అవుతుంది. ఉక్రెయిన్ అనేటువంటి దేశానికి సంబంధించి రష్యాలో ఒకప్పటి పార్ట్ అయినా సరే విడిపోయిన దాన్ని మళ్ళీ రష్యా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని మీరంతా చెప్తూ మా దేశంలో ఉన్నటువంటి భాగాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటుంటే ఏ విధంగా సమర్థిస్తారంటూ క్లాస్ స్పీకర్,